నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఏలినాడు వెళ్ళిపోయింది ఇక ముఖ్యమైన కార్యక్రమాల మీద దృష్టి సారించి వాటిని ఏ విధంగా విజయపథంలో నడిపించాలని చెప్పిన ఆలోచిస్తారు అందులో విజయవంతమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు ఏలినాడుసని నడుస్తున్న కాలంలో కూడా కొన్ని మంచి సంఘటనలు కొన్ని అభివృద్ధి కార్య కార్యక్రమాలు విజయవంతం కావడం జరిగింది ఏలినాడుసలు అంటే కేవలం చెడే ఇస్తాడనేటువంటి ఉద్దేశం కాదు ఏలినాడుసని రాజయోగాన్ని కూడా ఇస్తాడు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గెలుస్తాడని చెప్పిన ఎవరు అనుకోలేదు అతను మాట్లాడిన మాటలు కానీ స్త్రీల గురించి అతను చేసిన వ్యాఖ్యానాలు కానీ ఇవన్నీ చూసి రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఇతనికి ఓటని చెప్పారు కానీ అతను ఏలినాడు శని నడుస్తుంది జ్యేష్ఠ నక్షత్రం ఉత్తికి రాసి అతను అమెరికా అధ్యక్షుడు కావడం జరిగింది ఎవరు ఊహించినటువంటి పరిణామం అది అందుకని ఏలినాడు శని అంటే కేవలం చెడే ఇస్తాడనే అభిప్రాయాన్ని పక్కన పెట్టి శని ఒక దేవుడిగా ఆరాధ్యదైవంగా భావించి పూజలు చేసి స్వామివారికి తైలాభిషేకం చేసి అఘోర పాశ్వత్వం చేస్తే మంచి ఫలితాలు సంప్రాదిస్తాయి ఇది తులారాశి వారికి కాదు అన్ని రాసుల వారికి కూడా ఈ విషయం తెలుసుకోవాల ఉద్దేశంతో చెప్తున్నాను సంతానానికి సంబంధించిన విషయాలు కానివ్వండి వ్యాపార సంబంధమైన విషయాలు కానివ్వండి కొంత పురోగతిలో ఉంటాయి మీరు అనుకున్న వ్యక్తుల దగ్గర ప్రాపకం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించడానికి కొంత సమయం పడుతుందని చెప్పని గ్రహిస్తారు ఏది ఏమైనప్పటికి కూడాను వృత్తి ఉద్యోగాల పరంగా మీకున్నటువంటి స్థాయికి స్థానానికి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రం ఈ వారం కూడా సక్రమంగా వచ్చే విధంగా గోచరించట్లేదు ప్రతి విషయంలో కూడాను జాగ్రత్త వహించాలి ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త చాలా అవసరం మనం సక్రమంగానే వెళ్తున్నా పక్కవాడు సక్రమంగా నడపకపోతే మనకు కూడా ఇబ్బంది వస్తుంది ఆ ఉద్దేశంతో జాగ్రత్తగా ఉంటా జాగ్రత్తగా ఉంటాం అనేది మంచిదన ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది యోగా కానివ్వండి మెడిటేషన్ కానివ్వండి గ్రంథ రచన కానివ్వండి గ్రంథ పఠనం కానివ్వండి వీటి పట్ల ఎక్కువగా ఆసక్తి పెంచుకుంటారు నూతన విషయాలు తెలుసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తాయి ఎవరికీ తెలియని విషయాలు తెలుసుకొని మనం ఒక ప్రబోధకుడిగా అందరికీ చెప్పాలి అనేటువంటి మీ భావన ఏదైతే ఉందో దానికి బీజాలు పడతాయి సానుకూలమైనటువంటి వాతావరణంలో మీరు నెట్టుకురాగలుగుతారు అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు అయితే ఆర్థిక పరమైన విషయాలు పచ్చి చోట కూడా కొంత ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది ఎప్పటికప్పుడు ఏవో ఒక ఖర్చులు రావటం వాటి ఖర్చు పెట్టడం చేతిలో డబ్బులు లేకపోవటం మళ్ళీ అవసరం వచ్చినప్పుడు ఇబ్బంది పట్టడం అనేది జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే తురారాశికి వేయను వేయంలో అంటే కన్యారాశిలో గురువు ఉన్నాడు వేయంలో ఎప్పుడైతే ధనకారకుడు ఉన్నాడో ధనమంతా కూడా వేయి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వస్తుంది మళ్ళీ వెళ్ళిపోతుంది ఆ రకమైనటువంటి పరిస్థితి తులారాశి వారికి గోచరిస్తుంది పొదుపు చేయటం అనేది చాలా కష్టం అవుతుంది అలాగని డబ్బులు లేనటువంటి పరిస్థితి కాదు డబ్బులు వస్తాయి కానీ చేతులు మాత్రం నిలవవు ఈ రకమైన పరిస్థితిలో కొంత పొదుపు పాటించాలని చెప్పి మీరు అనుకున్న అందులో కూడా విఫలం అవుతారు సంపాదన పెంచుకునే మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని సంకల్పిస్తారు కుటుంబంలో ఉన్నటువంటి క్రమశిక్షణ కానివ్వండి ఐకమత్యతో కూడిన వాతావరణం కానివ్వండి సానుకూలంగానే ఉంటుంది అయితే కొంతమంది విషయంలో భార్యాభర్తల మీద విభేదాలు ఏర్పడే పరిస్థితి వాగ్బోధాలు ఏర్పడే పరిస్థితి సూచిస్తోంది వీలైనంతవరకు సర్దుకుపోవటం మౌనం వహించడం చెప్పదగినటువంటి సూచన అనవసరంగా మాటకు మాటకు సమాధానం చెబితే చిరికి చిరికి గాలివాన్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి పరిస్థితులు రాకుండా ముందు దృష్టితోటి చాలా జాగ్రత్తలు తీసుకోవటం అనేది క్రమశిక్షణాయుతంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన విందులు వినోదాలకి దూరంగా ఉండాలని చెప్పిన భావిస్తారు కానీ అది కుదరనటువంటి పనిగా మారుతుంది ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అంతగా ఫలించే పరిస్థితిగా గోచరించట్లేదు ఉన్నటువంటి వాళ్ళు ఎవరో ఉన్నారో వాళ్ళ ద్వారానే ఉన్నటువంటి కార్యక్రమాన్ని నడిపిద్దామనేటువంటి యోచనలో ఉంటారు పక్కన ఉన్నటువంటి స్నేహితులు కానివ్వండి సలహాలు చెప్పేవాళ్ళు కానివ్వండి సరి అయినటువంటి సలహాలు మంచి హితవు కోరేట వ్యక్తులు పక్కన లేకపోవటం వల్ల అనవసరమైన వాళ్ళ మాటలు విని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనికంటే కూడాను మీకు మీరుగా ఆలోచించుకొని సొంతంగా నిర్ణయం తీసుకోవడమే చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా ప్రతిరోజు కూడాను ఊర్ణ మత్స్యవాయి ఉత్తులతోటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం సిద్ధగంధంతో యజ్ఞమస్పంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన ఇవి పూజా సామాగ్రిలో ఇవి అత్యుత్తమైనవి గనుక ప్రతిదీ కూడాను దేవతా వృక్షాల వేర్ల నుండి మూలికల నుండి తీసినవి గనుక వీటికి ఒక ప్రత్యేకత ఉంది కనుక దీన్ని మీకు నేను సూచించడం అనేది జరుగుతోంది వివాహ శుభకార్యాల విషయంలో మీరు అనుకున్నటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమవుతాయి శుభకార్యాలు ఫలిస్తాయి గొప్పగా పెళ్లి చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు అవసరమైనటువంటి డబ్బు సర్దుతామని చెప్పని సన్నిహితులు హామీ ఇస్తారు మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఇంకా మనం చేసినటువంటి పూజలు పురస్కారాలు అక్కడికి వస్తున్నాయని చెప్పని ఎంతగానో సంతోషపడతారు అయితే మీ అభివృద్ధి చూసి ఓర్వలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళ విషయంలో మీరేమీ పట్టించుకోకుండా మీ దారి మీరు కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళటమే చెప్పదగినటువంటి సూచన ఈ తులారాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి